ఇటీవల తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన పిడుగురాళ్ల గల్లా మాధవి గుంటూరు పశ్చిమ ఎన్నికల కార్యాలయం జీటీ రోడ్డు నందు ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మర్యాద పూర్వకంగా కలిసి మాధవి విజయాన్ని కాంక్షిస్తూ సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేశారు. ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అభ్యర్థి విజయంతో పాటు పార్లమెంటు పరిధిలోని ఎంపీ పెమ్మసాని మరియు ఏడుగురు అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సాయికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజు, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మన్నం శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్శులు పూసల శ్రీనివాసు, షేక్ ఇమ్రాన్, ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కోల మల్లికార్జునరావు, తెలుగు యువత నాయకులు చిక్కాల శివరామకృష్ణ, శేషాద్రి శాంసరావు, బుల్లా కుమార్ బాబు, సన్నపు ఆదిత్యరెడ్డి, కళ్యాణ్ శ్రీధర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం వర్తిల్లాలి, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, గళ్ళ మాధవ్ గారు, పిడుగురాళ్ళ మాధవ్ గారు ఈ రోజు నూతనోత్సాహంతో ఈ యొక్క ఆఫీసు ప్రారంభోత్సవంలో వాళ్ళు పాల్గొంటున్నారు. కొద్ది నిమిషాల్లో ఆనరబుల్ ఎంపీ, డైనమిక్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. వారు ఎమ్మెల్యే అభ్యర్థికి సంఘీభావం తెలిపి లాంఛనంగా ఈ యొక్క పార్టీ ఆఫీసుని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. విచ్చేసిన అందరు కూడా, వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, క్యాడర్కి అందరు కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం పలుకుతూ అందరు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడిన గల్లా మాధవి గారు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగు యువత కమిటీ సభ్యులు అలాగే యువత విద్యార్థులు పార్టీ అభిమానుల సమక్షంలో మర్యాద పూర్వకంగా కలిసి సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేయడం జరిగింది. గల్లా మాధవి గారు అత్యధిక మెజారిటీతో చారిత్రక విజయం సాధించే దిశగా ముందుకెళ్తారు. అందులో తెలుగు యువత విభాగం కూడా ప్రధానంగా సైనికుల మాదిరిగా నిర్విరామ కృషితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీటును కానుకగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నానా లోకేష్ గారికి ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నంగా ఇతరులని సైనికుల మాదిరిగా మేము పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో భారీ విజయంతో చారిత్రక విజయం దిశగా గుంటూరు పశ్చిమ సీటు గెలవబోతుందని చెప్పి ఆశాభావం తెలియజేస్తాం.